తూర్పు గోదావరి జిల్లా రాజానగరం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వెలిసిన శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు జిల్లా బీసీ సంఘం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన మద్దాల రమణ, ఆయన సతీమణి, గ్రామ సర్పంచ్ శ్రీమతి మద్దాల అమ్మాజీల సారథ్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన ఆడపడుచులు సుదూర ప్రాంతాల నుండి శ్రీరంగపట్నం చేరుకుని తమ ముడుపులు మొక్కులు చెల్లించుకున్నారు. తరతరాలు ఆచారంగా వస్తున్న ఈ జాతర మహోత్సవాలు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు వివిధ వేషధారణలతో సందర్శకులను అలరించారు. ఈ సందర్భంగా మద్దాల రమణ మాట్లాడుతూ ఉత్సవాలకు సహకరించిన గ్రామస్తులకు, వివిధ శాఖల అధికారులకు తన కృతజ్ఞతలు తెలిపారు. ఆడపడుచుని, అన్నదమ్ముల్ని, గ్రామాన్ని ఎప్పటికప్పుడు తోడునీడగా చూస్తుందని మా పెద్దలు, మా పూర్వీకులు చెప్తే, మా పూర్వీకుల తర్వాత మళ్ళీ మా ఉన్నవాళ్ళు, మా అన్నల తర్వాత మళ్ళీ మా మేము ఏకస్తులై గణనీయంగా చేసింది క్షేత్రం. అలాగే పోయినసార్లు కరోనా అని ఆగిపోయాం, కానీ కరోనా పాటించి 10 మంది నొక్కాడ, 4 నొక్కాడ, 5 నొక్కాడ, మాస్కులతోటి పెట్టి నటక వేషాలతోటి కనీసం మా శ్రీరంగపట్నం గ్రామంలో మాకు అలవాటు ఏంటంటే ఇంటికి ఒక మనిషిని వేషం వేయించి అంటే ముక్కు తెల్లాల్చుకుంటారు. మాకు కోరిక, అనుకున్న కోరికలు తీరాలని, ఆ కోరికలు ఉండిపోయి సంవత్సరం బట్టి పోయిన ఏడాది అవ్వలేదు. మాకు చాలా రాశకు కలిగిందని శ్రీరంగపట్నం ఆడపిల్లలు చాలా గట్టిగా నన్ను కృషి చేయగా ప్రెసిడెంట్గా మీరు వచ్చారు. మరి ఈ ఏడాది కంపల్సరీ మీరు నిలబడి మా ఆడపడుచులు అందరూ పశువు కుంపగా, కుంకాలు చల్లగా ఉండాలని ఆడపిల్లలందరూ వచ్చి నన్ను కోరగా, అమ్మ మీకేం పర్లేదు, నేను చేస్తాను, మా తల్లి ఉంది, ఉన్నప్పటికీ నేను నిలబడగలను, నా మిషన్స్ పెద్ద అమ్మోజీ గారు ప్రెసిడెంట్ చేయాలి కాబట్టి మీరు అందరూ, మరి నేను మట్టికి ఈ ఏడాది ఏ ఆటంకం వచ్చినా ఆ తల్లి చూసుకుంటుందని నేను ముందుకు దిగి జగ్గంపూడి రాజయ్య గారిని, అయ్యా మరి మా ఊరికి ఇలా పాడి పంటలతోటి దంధాన్యాలతోటి తొండుతున్న తల్లిని గ్రామంలో ఒక ఏడాది ఉద్యోగాల్లో మాకు చాలా అనరిస్ట్గా ఉందని మా ఆడపిల్లలందరూ కోరారు. కోరగా మరి ఏడాది నేను పెట్టాను. దానికి ఇచ్చేదంటే నా గ్రామం జనం అంతా ప్రతి సెంటర్కి వెళ్ళి రాత్రి నన్ను ప్రెసిడెంట్గా ఎంత ఘనయుజ్యంగా వేసి ఓట్లు వేసి సాధించారో ప్రెసిడెంట్గా నా తల్లిని కూడా సమర్వస్తుందని ప్రతి ఆడబిడ్డనే, ప్రతి తమ్ముడిని, ప్రతి అన్ననే బతిమాలి ఏ గొడవ లేకుండా సక్రంగా కరోనాను పాటించి మీరు సక్రంగా మీరు గ్రామాన్ని నడిపించమని కోరుకున్నాను. అలాగే నా గ్రామం అంతా కలిసి నాకు సహకారం చేయరు, తల్లికి కూడా సహకారం చేసి పెట్టారు. అంచేత మీ అందరికీ